నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అపహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్రభుత్వం గుదిబండలా తయారైందని ఆరోపించారు. చేతులెత్తేసిండు ఒక్కసారి ఆయన ప్రకటన చూపెట్టండి. ఆయన పార్లమెంట్ లో మాట్లాడిన చూపెట్టండి. ఐస్కే ఫామ్ బే ది క్వాలిటీ స్పెసిఫికేషన్స్ ఉస్కే తహత్ ఆప్ జితని క్వాంటిటీ సర్ప్లస్ హై దేంగే केंद्र सरकार उसको खरीदेगी। हाँ, अगर कोई चूज करे कि समझना ही नहीं है तो ना समझ के बारे में तो मेरे पास कोई इलाज नहीं। ये वंटेड आयना आयने डिसेंबर ओकटी रेंडु वेल इरुवे ओकट नाडेमो किशन रेड्डी मीरु इप्पुडु बियम इच्चिना कोंटम मामूलु बियम इच्चिना कोंटम रा रईस कोंटम बाइल्ड रईस कोंटम अनि किशन रेड्डी अंटाडु। इगो एप्रिल ओकटी रेंडु वेल इरुवे रेंडु एप्रिल ओकटी अंटे एरिकेना एप्रिल फूल अनेदी वेस्टर्न कल्चर फूल्स डे अंटे वेस्टर्न कल्चर मन देश में दाने कोत्त पेर पेट्टिरु दानिकि अच्छे दिन दिवस अच्छे दिन आयंगे अनि चेप्पिंडु कदा मोडी मोत्तं देशमंता उल्लू बनायिंचिंडु कदा अंदुके एप्रिल ओकटिनि इप्पुडु कोत्तगा मन पिल्लगानलंदरू अच्छे दिन दिवस अनि पिलुस्तारु। इगो अच्छे दिन दिवस रोजु पार्लमेंट लो पीयूष गोयल एं चेप्पिंडु एं चेप्पिंडंटे मीकु तेलुवु लेकपोते नेनु एं चेयलेनु नेनु मोदल नुंचि चेप्पिना आप लोग ना समझ हो नेनु मोदल नुंचि चेप्तुन्ना इप्पुडु बियं गोनमनि चेप्तुन्ना అని ఆయన ఖుల్లా చెప్తాడు. మరి అలా నేను అడుగుతున్న పీయూష్ గోయల్ని ఎవరు నా సమజ్ కోన్ నా సమజ్ హే ఆప్కే జో యహాకే మంత్రి హే కిషన్ రెడ్డి వో నా సమజ్ హే కి ఆప్కే జో రాష్ట్ర పార్టీ కే అధ్యక్ష హే ఇస్ రాజ్ కే తెలంగాణ రాజ్ కే బండి సంజయ్ కుమార్ క్యా వో నా సమజ్ హే కి తెలంగాణ కే కిసాన్ నా సమజ్ హే కి హమారే తెలంగాణ కి హుకుమత్ జో హే తెలంగాణ కి సర్కార్ జో హే హమ్ నా సమజ్ హే కోన్ నా సమజ్ హే. అయినా నీకు ఎంత బలుపు ఆయనకు నాకు అర్థం కాదు. ఈ పీయూష్ గోయల్ అంటే ఆయన మొత్తం తప్పు వాళ్ళు చేసి రెచ్చగొట్టుడంత వాళ్ళు చేసి గల్లీలో ఒక మాట ఇక్కడ ఢిల్లీలో ఒక మాట మాట్లాడి ఢిల్లీ బీజేపీ ఒక మాట మాట్లాడి ఇక్కడ ఉండే సిల్లీ బీజేపీ ఇంకొక మాట మాట్లాడి లేని ఆవేశాన్ని లేని అనవసర అయోమయాన్ని రైతుల్లో పుట్టించింది మీరు. మళ్ళీ ఇలా బయటకు వచ్చి నా సమజ్ అని మాట్లాడతాడు. ఎంత బలుపు ఎంత కండకౌరవం అని నేను అడుగుతా ఉన్నా. ఎవలది నా సమజ్? ఎవలది తెలివి తక్కువతనం? నీ కేంద్ర ప్రభుత్వానిదా లేక తెలంగాణ రైతుల దాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. నా తెలంగాణ సమాజాన్ని నా సమాజన్న పీయూష్ గోయల్ గారు నీ అంతు చూసేదాకా నీ ప్రభుత్వం అంతు చూసేదాకా నిన్ను తరిమి తరిమి కొట్టడం ఖాయం. తెలంగాణ ప్రజలను నూకలు తినమంటావు నువ్వు. తెలంగాణ ప్రజలను నూకలు తినిపోండి మీరు నేర్పియండి మీ ప్రజలకంటావా? అసొంటి నూకలు తినమన్న పార్టీకి తోకలు కత్తిరిద్దామా వద్దా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నూకలు తినమని చెప్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులని వాళ్ళకి తెలంగాణలో నూకలు లేకుండా చేద్దామా లేదా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడిప్పుడే తెలంగాణ పచ్చబడి ముందుకు పోతుంటే ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా మనం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సన్న బియ్యం పెడుతుంటే వాడు నూకలు తినమంటాడు. నూకలు ఇదా మనం కోరుకున్నది? ఇదేనా మనం ఆశించింది కేంద్ర ప్రభుత్వం నుంచి? ఇక నోటికొచ్చినట్టు అడ్డగోలు మాటలు. ఒక ఆయనేమో నేను కొనిపిస్తా అంటాడు, పైన మోడీ ఇక్కడ బోడీ మేమున్నాం మేము చూసుకుంటాం అంటాడు. మళ్ళీ ఈయననేమో అచ్చే దిన్ దివస్ రోజు మొత్తం మనందరిని పిచ్చోళ్ళని చేసుకుంటా నా సమాజకోమై కూర్చుని బోల్ సత్తా అంటాడు. గిది వీళ్ళ బతుకు, గిది వీళ్ళ బండారం. తమిళసై రాజకీయ నేపథ్యం నుంచే వచ్చి గవర్నర్ అయ్యారని మంత్రి కె తారక రామారావు అన్నారు. ఆమె గవర్నర్ పదవి చేపట్టేందుకు అడ్డురాని రాజకీయ నేపథ్యం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అడ్డొస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. ఎక్కడ అవమానం జరిగింది వారికి? ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వారు? అసలు మా గవర్నర్తో మాకెందుకు పంచాయతీ ఉంటుంది? అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలి అంత గౌరవం ఉంది. వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం, అర్థం చేసుకుంటాం. గవర్నర్ గవర్నర్గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము. ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే. వారు ఎందుకు ఊహించుకుంటున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా. వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతర పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను. నేను విన్నాను, నేను చూడలేదు, పేపర్లో చూసిన. మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్, గవర్నర్ కావడానికేమో రాజకీయ నాయకులు కావచ్చట, ఆమె నినమడి రాకటి గవర్నర్ అయ్యే నామెవరు? భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు. మరి గవర్నర్ అయితానికేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు, ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా? మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది,
నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకు ఏ పంచాయతీ లేదు మరి వీరితో మాకు ఎందుకు ఉంటది పంచాయతీ వారు ఎందుకు ఊహించుకుంటున్నారు కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఏ రకంగా వారు ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము రాజ్యాంగబద్ధంగా పోతున్నాము రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది అది మొదటి సమావేశం కాదు సమావేశం సైనడ్ అయ్యింది ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు దాని వారి అవమానం కింద తీర్చుకు దాని వారు వారు చూసుకుంటే మేం చేయగలిగిందే ఉంటుంది రాజ్యాంగం అట రాసి ఉంది రాజ్యాంగంలో కాబట్టి వారు మాట్లాడే ముందు వారు కూడా ఆలోచించుకుని మాట్లాడితే మంచిది కేంద్ర మంత్రిని కలిసినప్పుడు తెలంగాణ మంత్రులకు యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండలోని తన నివాసంపై నల్లజెండా ఎగరవేశారు రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా నేడు ఊరూరా ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని గ్రామ కూడలలో కేంద్రం దిష్టి బొమ్మలు దహనం చేసే కార్యక్రమాలు చేపట్టారు దీంతో అన్ని పట్టణాలు గ్రామాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నేతల ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత పిలుపు మేరకు తన నివాసంపై జెండా ఎగురవేశామని నియోజకవర్గంలో ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండా ఎగిరేలా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు రాష్ట్ర వైద్య రంగం అన్ని విభాగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు అప్పటి వరకు తాను రిలాక్స్ అవ్వనని వైద్య శాఖ సిబ్బందిని రిలాక్స్ కానివ్వనని స్పష్టం చేశారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ వైద్యులు సిబ్బందికి మంత్రి హరీష్ రావు అవార్డులు అందజేసి సన్మానించారు We are number 5 in the country. So itla in many parameters we are doing wonderful job. But of course we don't relax. Number 1 unnamu, number 2 unnamu, number 3 unnamu, number 5 unnamani. Nen matram relax kaanu, mimmalni evvalu relax kaani vanu. I always tell them, number 3 unnaman kaadu, we have to reach number 1. Daniki inka manam pani cheyalsinde. Health parameters inka improve cheyalsinde. Manaku mukhyamantri gar support undi. He has given us a free hand. Now we have to perform. We have to improve. ఇంకా మన ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం పెంచాలి ప్రజలకు నమ్మకం పెరగాలి ప్రజలకు గౌరవం పెరగాలి ఈ డాక్టర్ వృత్తి మీద ఎంతో గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని మనం ఇంకా పెంచాలి ఆ వైట్ కోట్ విలువ ఇంకా పెరగాలి ఆ వైట్ కోట్కు సమాజంలో ఉండే గౌరవం దినదినాభివృద్ధి జరగాలి కానీ అది తగ్గకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు మనసు బాధపెడుతుంటాయి అది ఎక్కడో ఒకరు మనకు ఒకరిద్దరు చేసే తప్పు వల్ల మనందరం కూడా ఇబ్బంది పడుతున్నాం పాలకుండలో విషపు చుక్కలాగా అవుతుంది వేల మంది చేసేటువంటి మంచి పని ఒక్కరిద్దరి వల్ల అది నష్టపోవద్దు అనేదే నా తాపత్రయం కోవిడ్ టైంలో ఒక పేషెంట్ని అడ్మిట్ చేయలేదని అచ్చంపేటలో ఒక మహిళ రోడ్డుపైన డెలివరీ అయిందన్నప్పుడు మనందరికీ ఎంతో బాధ కలిగింది ఎంజీఎంలో జరిగిన ఒక చిన్న సంఘటన మనందరికీ ఎంతో బాధ కలిగింది యాక్చువల్గా ఇలాంటి చిన్నవి ఇవి జరిగిన సంఘటనల సంఖ్య స్వల్పం అంతకంటే గుడ్ వర్క్ బెటర్ వర్క్ ఎక్సలెంట్ వర్క్ జరిగింది ఆ సంఖ్య చాలా అధికం అదేమో పాజిటివిటీ తొందరగా ప్రజల్లోకి వెళ్ళదు ఈ నెగటివిటీ మాత్రం దాని వ్యాప్తి ఎక్కువగా ఉండి మనం చాలా సందర్భాల్లో ఇబ్బంది పడతా ఉన్నాం బట్ ఆ చిన్న సంఘటనలు కూడా జరగకుండా చూడాలి ఆ చిన్న సంఘటనలు కూడా పునరావృతం కాకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దానికోసం మీరందరూ కూడా పనిచేయండి బట్ ఐఎమ్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్ యాజ్ ఎ మినిస్టర్ రోజు ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్ పొద్దున్నే నాకు వచ్చే మెజారిటీ రిప్రజెంటేషన్స్ ఏముంటాయంటే వైద్యం పేదల వైద్యం గురించి కొద్దిమంది వస్తారు బట్ ఎక్కువ మంది హైదరాబాద్ పోస్టింగ్ గురించి ఎక్కువ వస్తున్నారు దట్ ఇస్ మై బిగ్ ప్రాబ్లమ్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఏమైతుందో నేను ఎట్లా యాజ్ ఎ మినిస్టర్ మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి నాకేమైతుంది మరి భద్రాచలంలో టుడే ఐ డోంట్ హ్యావ్ ఎ గైనకాలజిస్ట్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉట్నూర్ ఐ డోంట్ హ్యావ్ ఎ గైనకాలజిస్ట్ బట్ ఇన్ సమ్ ఆఫ్ ద హాస్పిటల్స్ There are many gynecologists, patients are very less. Then what should I do? I have to transfer. I have to take their services. So, kontha meer kuda sahakarinchaar. Ivala government kuda chaala positive unnam. PhD doctorlanu encourage cheyalani cheppi PG admissions lo we have given 30% reservation. Both in government and private sector. To attract more and more doctors in rural area, government has extended 30% reservation in PG admissions.
अभी शाली इतू लीव कंसीडर वालक मैं अडमिशन इच्छे प्रयत्न चुनाव पीजी सीट वेवन इयर्स वी हैव डबल द पीजी सीट अंड आलो वी आर् द प्रोसेस आफ् डबलिंग ट्रिपलिंग द सूपर स्पेशालिटी सीट्स सो इला प्रभुत्म सैड ना डाक्टर्स नीचे कोपरेशन कावा अवसर इवा केसीआर की इलांट अद्भुत पथकम बट इंत पथकम तरवा विषय में इवा अन्नी विषया मुंह नैन इपदा यांक वीआर नंबर थ्री नंबर टू नंबर वन एनी वे एक् चूस वीआर अमांग टाप फाइव पर्फॉमिंग स्टेट्स इज वन आफ द स्टेट बट विषय में मन मारा अवसर विषय अभी सी सेक्शन रेट अदृदृष्टवशात प्रईवेट रंग में పోటీ పడి చేస్తున్నారు ఈ మధ్య నేను ఐ వెంట్ టు మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్లో సి సెక్షన్ రేట్ ఇన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలాగా వ్యవహరిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం రైతులు పండించిన వడ్ల కొనుగోలు చేయాలంటే నష్టాలు వస్తాయని మాట్లాడుతుందని మండిపడ్డారు. నష్టాలు చూసుకొని ఒక కంపెనీలాగా నడుస్తుంది గనుకనే వడ్లు కొనమని తొండికేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేట్టినారు. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేట్టిన ఆ బడా పారిశ్రామిక వేత్తలకు అప్పులు మాఫీ చేస్తారట. 11 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కంపెనీలకు అప్పులు మాఫీ చేసిండు. మా రైతుల వడ్లు కొనమంటే మాకు నష్టం వస్తది అని మాట్లాడుతున్నారు. రైతుల వడ్లకు నష్టం వస్తే నీకు ఇబ్బంది అవుతుందా? లక్షల కోట్లు కంపెనీలకు మాఫీ చేస్తేనేమో నీకు సంతోషం అవుతుంది? ఆరుగాలం కష్టపడి చెవట చుక్కలతో తమ నెత్తుడి కష్టంతో పంట పండించిన రైతుకు వడ్లు కొనమంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి కష్టమైతుంది. అంటే ఈ కేంద్రం ఎవరి పక్షాన ఉంది? పేద రైతుల పక్షాన ఉన్నదా, బడా పారిశ్రామికవేత్తల పక్షాన పనిచేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం అచ్చేదిని చెప్పుకుంటూ వచ్చింది. హై ఆగే అచ్చేదిని అన్నారు, అచ్చేదిని ఆయంగే అన్నారు. కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అచ్చేదిని కాదు, అన్ని వర్గాలకు చచ్చేదిని వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ వర్గం సంతోషంగా ఉంది? మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ధరలు పెంచుడు తప్ప దించుడు తెలవని ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం తప్ప ఉద్యోగాలు ఇవ్వడం తెలవని ప్రభుత్వం, పేదల దగ్గర లాక్కోవడమే తప్ప ఇవ్వడం తెలవనటువంటి ప్రభుత్వం. మీరు ఏ విషయంలో ఒక్క మంచి పని ఏదైనా ఉంటే చెప్పండి. అబద్ధాలు ఆడడం తప్ప నిబద్ధత తెలవని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు వ్యతిరేకం. రైతులను ఇలా ఇబ్బంది పెడతా ఉంది. రా రైసే కావాలి, అదే పండేదే బాయిల్ రైస్ అయితే నీకు రా రైస్ ఎక్కడికెళ్ళేవాలి? ఈ ఎండకు, ఈ 40-45 డిగ్రీల ఎండకు పండేదే బాయిల్ రైస్. మనం రా రైస్ బియ్యం పట్టిస్తే నూకలైతే 20 కిలోల కంటే ఎక్కువ బియ్యం రానే రాదు ఈ ఎండకు. మరి 20 కిలోల బియ్యం ఇస్తాం తీసుకోండి, 1 క్వింటాల్కు తీసుకోండి. మరి నువ్వే పట్టించుకో, వడ్లు కొనే జిమ్మేదారు నీది. నువ్వు బియ్యం పట్టించుకుంటావా, బాయిల్ రైస్ చేసుకుంటావా, నూకలు పట్టించుకుంటావా, పిండి చేసుకుంటావా, అది నీ ఇష్టం. కానీ ఇప్పుడు ఎంత తొండాట, లేలే మేము బాయిల్ రైస్ తీసుకోం, మేము నూకలు తీసుకోం, మాకు 67 కిలోల బియ్యం పెట్టు. 67 కిలోల బియ్యం వస్తాయా? ఈ ఎండాకాలం క్వింటల్ వడ్లు పండిస్తే 67 కిలోల బియ్యం వస్తాయా? రావని ఆయనకు తెలుసు, అందరికి తెలుసు. అంటే ఇదేందన్నట్టు ఒక తొండాట. కొనమని చెప్పకనే చెప్పుడు, రైతులను రోడ్డు మీదకి తెచ్చుడు, రైతుల జీవితాలు ఆగం చేసుడు, ఎన్ని అబద్ధాలు ఆడతారు. నేను ఇందాకన్నా అబద్ధాలు ఆడడం తప్ప నిబద్ధత తెలియని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసే అధికారం మీకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి. వడ్లు ఎక్స్పోర్ట్ చేయాలంటే వేరే దేశానికి పంపాలంటే ఒక రైతు పంపుకోగలుగుతాడా? ఒక రాష్ట్ర ప్రభుత్వం పంపుకోగలుగుతాడా? ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఘాటు ఒప్పందాలు మార్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం మార్చాలి. విదేశాలకు వడ్లు ఎక్స్పోర్ట్ చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేయాలి, అది రాష్ట్రాలను చేసుకోండి అని ఒక అబద్ధం మాట్లాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళే చేసిండ్రు, పోయిన సంవత్సరం వడ్లు ఎక్స్పోర్ట్ చేసిండ్రు, బియ్యం విదేశాలకు ఎగుమతి చేసిండ్రు, కానీ మేము చేయట్లేదు అని పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు ఆడతారు. ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు పార్లమెంట్లో? మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని ప్రతిపాదన పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనే పంపలేదు అని ఒక అబద్ధం ఆడింది. ఇట్లా ప్రతి విషయంలో గిరిజన రిజర్వేషన్లు
మా ఎస్టీలకు 11% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే మాకు తీర్మానమే రాలేదని పార్లమెంట్ సాక్షిగా అబద్ధం ఆడతారు. అంటే అబద్ధాల పునాదుల మీద ఇయాల బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జూటా పార్టీగా మారిపోయింది. మోడీ అంటే మోదుడు, బీజేపీ అంటే బాదుడు. మోడీ అంటే మోదుడు, బీజేపీ అంటే బాదుడు. ఏమున్నది? పెట్రోల్ మోదుడు, డీజిల్ మోదుడు, గ్యాస్ సిలిండర్ మోదుడు, మంచి నూనె మోదుడు, మందుల ధరలు కూడా పెంచిండ్రు లాస్ట్కు. నిన్న ఇయాల మందుల ధరలు, మందుల గోళీల ధరలు కూడా పెంచింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు 400 సిలిండర్ ధర ఉంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అబ్బ 400 ధర పెంచింది కాంగ్రెస్ అని గుండెలు బాదుకున్నారు. రోడ్డు మీద వచ్చి కొట్లాడిండ్రు, ఇలా 1,050 రూపాయలు చేసిండ్రు సిలిండర్ ధర. సబ్సిడీ ఎగబెట్టిండ్రు, మొత్తానికే 400 సబ్సిడీ ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. 4 రోజులు బ్యాంకులు వేసిండ్రు, 400 ఇన్నూరు చేసిండ్రు, ఇన్నూరును 100 చేసిండ్రు. నిన్న ఇలా ఆయన తెగబెట్టిండ్రు, సబ్సిడీ బంద్ చేసిండ్రు, సిలిండర్ ధర 1,050 రూపాయలకు పెంచిండ్రు. పెట్రోల్ డీజిల్ అయితే ఇంటి ముంగట కరెంట్ మీటర్ తిరిగినట్టు తిరుగుతున్నది. ఏం పెంచుడది? గత 14 రోజుల నుంచి రోజు పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతూ ఉన్నది. పాపం ఎవరన్నా పెట్రోల్ బంక్లపై పెట్రోల్ పోసుకోవాలంటే కళ్ళల నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. పేదవాడు బతికే పరిస్థితి లేదు. ఉప్పు, పప్పు, కూరగాయలు అన్నింటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ శ్రీలంకలో ఇంకా ఘోరంగా ఉన్నది. ఇవాళ దేశంలో, మన దేశంలో కూడా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక నియంత్రణ లేదు. పేదలంటే పట్టింపు లేదు, రైతులంటే చిన్నచూపు, కార్మికులంటే చిన్నచూపు, నిరుద్యోగులంటే చిన్నచూపు, మహిళలంటే చిన్నచూపు. ఎవరిని కూడా పట్టించుకోలే వీళ్ళు. బేటీ పడావ్ బేటీ బచావ్ అని ఒక నినాదం ఇచ్చింది. అంటే ఆడపిల్లల్ని బతికించండి, ఆడపిల్లల్ని చదివించండి అని అందంగా చెప్పిండ్రు. బేటీ బచావ్, బేటీ పడావ్ చెప్పుడు అందంగా చెప్పిండ్రు, ఖర్చు మాత్రం పెట్టలే. పెట్టిన ఖర్చు రూపాయికి 80 పైసలు టీవీలలో యాడ్లు వేసుకోవడం, పేపర్లలో పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకోవడం, హోర్డింగులు పెట్టుకోవడం మీద ఖర్చు పెట్టింది. కానీ నిజంగా ఆడపిల్లలను చదివించడం మీదనో, ఆడపిల్లల జీవితాల్లో వెలుతురు తేవడంలో ఖర్చు పెట్టింది చారాన, వాళ్ళ డబ్బగొట్టుకున్నది బారాన. డబ్బగొట్టుకోవడం మీద బారణ ఖర్చు పెట్టిండ్రు, నిజంగా ఆడపిల్లల మీద చారణ ఖర్చు పెట్టిండ్రు. అంటే ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, పని తక్కువ. ఏం చేసిండ్రు? రైతుల విషయంలో అట్లే చెప్పిండ్రు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? రెట్టింపు ఒకటి అయింది, పెట్టుబడి రెట్టింపు అయింది. వ్యవసాయానికి పెట్టే ఖర్చు రెట్టింపు అయింది తప్ప ఆదాయం రెట్టింపు కాలే. నువ్వు డీజిల్ ధర పెంచితే బీజేపీ వచ్చినాడు ఎకరం దున్నాలంటే 2,000 రూపాయలకు దుందురు, ఇవాళ 5,000కు వచ్చింది. 5,000 ఇస్తే తప్ప ఒక ఎకరా దున్నని పరిస్థితి వచ్చింది. ఆనాడు వరి కోత మిషన్ కు 1,000 ఇస్తే వచ్చి ఒక ఎకరా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుండి మల్లచెట్టు చౌరస్తా, ప్రభుత్వ ఆసుపత్రి రహదారి మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు నల్ల జెండాలతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 250 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నడూ కూడా రారాజ్ కొనలేదు కాదు, ఖచ్చితంగా వడ్లే కొనాలి, ఖచ్చితంగా రారాజ్ ఇచ్చేది లేదు. తప్పకుండా మా దగ్గర వరి ధాన్యం పండించిన పంట ప్రతి ఒక్క గింజ కూడా కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చెప్పి నిరసనతో ఇవాళ బైక్ ర్యాలీ పార్టిసిపేట్ చేసినాం. ఇవాళ ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా కానీ రైతు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నల్ల జెండా ఎగరేసింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మనం కోరేది ఏమైనా తప్పుందా? మన హక్కును మనం కోరుతున్నాం. అయ్యా, మేము పండించిన పంట కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చెప్తుంది తప్ప వేరే విషయం మనం ఏం మాట్లాడలేము. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనం పండించిన ప్రతి ఒక్క వరి ధాన్యాన్ని కొనాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తానికి కార్యక్రమం చేస్తున్నాం. ఎల్లుండి 11వ తారీఖున మేమందరం కూడా ఢిల్లీ పోతున్నాం. ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, చైర్మన్లము, ఇంకా ముఖ్యులందరూ కూడా ఢిల్లీలో పోయి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో కూడా ఢిల్లీలో కూడా దీక్ష చేయబోతున్నాం. తప్పకుండా నిరసన ప్రదర్శన చేయబోతున్నాం. తప్పకుండా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మన పండించిన వరి ధాన్యాన్ని కొనేటట్టు చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక్కసారి ఈసారి కనుక వరి ధాన్యం కొనిస్తే
ఎప్పటికైనా కానీ కేంద్రం కొనేటట్టు తీసుకురావాలి. ఒకసారి కొనడు ఒకసారి కొనకపోకుండా తెలంగాణలో పండించిన ప్రతిసారి కూడా కేంద్రం కొనేటట్టు ఇవాళ మనం తీసుకురావాలి, దాని ఒక ఆర్డర్ తీసుకురావాలి. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించినామో అదే విధంగా ఇవాళ రైతులు అన్యాయం కాకుండా పండించిన ధాన్యం మరి ఎక్కడికో చిల్లర మళ్ళీ అమ్ముకోకుండా కేంద్ర ప్రభుత్వం కొనేటట్టు మనం ఒత్తిడికొచ్చి కేంద్రం నుంచి కూడా తప్పకుండా ఒత్తిడి ద్వారా మనం సాధించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి నిరసన ప్రదర్శనకు అందరూ కూడా దీక్షలకు తయారుండాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపైన నల్లజెండా ఎగురవేసి కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తన ఇంటిపైన నల్లజెండాను ఎగురవేశారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మలోత్ కవిత. నశించాలి జై తెలంగాణ జై కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ. తెలంగాణలో యాసంగి వరిధాన్యం మొత్తాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా తొగుట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో రైతులతో కలిసి నల్ల జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. యాసంగి ఓట్లను కేంద్రం వెంటనే బీజేపీ పార్టీకి బీజేపీ నాయకులు బుద్ధి చెప్పాలి. మోరితాన్ని కొనుగోలు చేసే వరకు మేము పోరాటం సాగిస్తాం. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీశ్రావు గారు, మన సీఎం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ బరాబరిగా రైతులకు అండగా ఉంటుంది. గతంలో ఎన్నడ లేని విధంగా నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే 6 గంటల కరెంటుకు రైతులు ఇబ్బంది పడరు. నీళ్లు లేవు. ఇలా కూడెల్లి బావులో యాసంగి టైంలో నీళ్లు వచ్చినాయి. వాన కొడుతున్న నీళ్ళు వచ్చేది, ఇలాంటి వాన లేదు ఏం లేదు, కానీ మళ్ళీ సార్ రైతులు నీళ్ళు వచ్చి అంటే రైతుల కోసం మనం కృషి చేస్తుంటే రైతులు కష్టాలు పాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, ఎరువుల ధరలు పెరిగినాయి. మొత్తం రైతులకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీ. రైతులు మంచి కూడా చెప్పి పెట్టుబడి సహాయం కింద సీఎం కేసీఆర్ గారు మనకు ఎకరానికి 5000 ఇస్తుంటే ఈ 5000 మన ఖర్చు కూడా కాకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 2000 3000 వచ్చి దున్న పరిస్థితి వచ్చింది. ఇదంతా డీజిల్ పెరగడమే కారణం. కాబట్టి ఇంతకైనా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, వంట గ్యాస్ ధరలు తగ్గించాలి, ఆయిల్ ధరలు తగ్గించాలి, అలాగే వరిధాన్యం కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్.